ఈరోజే నాగపంచమి, ఈ రోజున ఇంట్లో ఈ కూరను మాత్రం అస్సలు వండకండి, తినకండి. అలా తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ కూర తింటే మీరు కుబేరులు అయిపోతారు. అలానే కాకుండా ధనానికి ధనం కూడా వస్తుంది, సర్పదోషాల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా 9వ తేదీ శ్రావణ మొదటి శుక్రవారం, అలాగే ఈ శుక్రవారం పరమ పవిత్రమైన రోజు. ఈరోజే నాగపంచమి వచ్చింది, ఇంట్లో ఈ కూరను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండుకోకూడదని మనకు పండితులు చెబుతున్నారు. ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం హిందువులకు అంటే పురాణ కాలం నుంచే ఉంది. శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల చవితిగా మన హిందువులు జరుపుకుంటారు. అలానే కాకుండా స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు పరమశివుడే వివరించాడు. ఆదిశ్రేయుని సేవకు సంతోషించిన మహావిష్ణువు వరం కోరుకోమంటే అందుకు శ్రేయుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవాళి అంతా కూడా సర్పపూజలు చేయాలని ప్రార్థిస్తాడు. ఆదిశ్రేయుని కోరికను శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తాడు. అందుకే ఈరోజు నాగపంచమి మనం జరుపుకుంటూ ఉంటాము. చాలామంది ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి సర్పాలను పూజిస్తారు. ఈ మానవాళిని మొత్తం కూడా ఈ సర్పాలు కాపాడుతూ ఉంటాయి. భూ అంతర్భాగంలో ఉండి ఈ మానవాళినంతా కూడా ఈ సర్పాలు కాపాడుతూ ఉంటాయి. చాలామందికి రాహుకేతు దోషాలు కూడా ఉంటాయి. వాటిని నివారించుకోవడానికి నాగపంచమిని బ్రహ్మదేవుడు అలాగే ఆదిశ్రేణుడు అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు కూడా నాగదేవతలను పూజిస్తారు. పుట్టలో పాలు పోస్తారు, సర్పాలను పూజిస్తారు. సర్పాలను పూజించడం వల్ల సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున శ్రీకాళహస్తిలో చాలామంది కూడా అభిషేకం జరిపిస్తే వారికంతా కూడా మంచి జరుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా సర్పాలను పూజిస్తే మన జీవితంలో ఉండే, మన జాతకంలో ఉండే రాహుకేతువు కాలసర్ప దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామిని అభిషేకించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాము అని పండితులు చెబుతున్నారు. చాలామందికి సంతాన సౌభాగ్యం ఉండదు కదా, అలాంటి వాళ్ళు నాగులను పూజిస్తే చాలా మంచిది. గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పండుగ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఈరోజు రాత్రికి ఆహారం తీసుకోవాలి. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు దూరమైపోతాయి. ఈ రోజున సర్ప అష్టోత్తరాన్ని తప్పనిసరిగా పారాయణం చేయాలి. అలానే ఇలా సర్పాలను పూజించిన వారికి ఎలాంటి రోగాలు రావు. అలాంటి దంపతులకు ఖచ్చితంగా నాగుల వారి అనుగ్రహం ఉంటుంది. వారికి చక్కగా పుత్ర సంతానం కలుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కార్యసిద్ధి కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. నాగదాశాలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే సంతానం కోసం నాగదేవతలను పూజించడం వల్ల కూడా తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఈ పంచమి రోజున నాగులకు పాలు, అలాగే కుంకుమ, పసుపు, కొబ్బరికాయ నీళ్ళతో కూడా నాగులను పూజిస్తూ ఉంటారు. అంటే పుట్టలో పాలను పోయడం, అలానే కాకుండా కోడిగుడ్లను వేయడం, చిన్న చిన్న సర్పాలను చేసేసి ఆ ప్రతిమలను కూడా పుట్టలో వేసి పూజిస్తూ ఉంటారు. కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు పాలు పోయాలనుకున్నా, గుడ్డును పెట్టాలనుకున్నా సరే గుడ్డును పుట్టలో మాత్రం అస్సలు వేయకూడదని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు పాలు పోయాలనుకున్నప్పుడు, గుడ్డును పెట్టాలనుకున్నప్పుడు పుట్ట బయటే పెట్టండి, లోపల వేయకూడదని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈరోజు చక్కగా ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉండవచ్చు, లేనివారు పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా మనం తీసుకువెళ్ళిన పసుపు, కుంకుమ, గంధము పుట్టపైన చల్లేసి నమస్కారం చేసుకొని పుట్ట చుట్టూ ప్రదర్శన చేసి పుట్టకు నమస్కారం చేయాలి. నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి.
ఈరోజు చాలా పవిత్రమైన రోజు, శక్తివంతమైన రోజు కదా. మీ ఇంట్లో మర్చిపోయి కూడా ఈ కూరని వండుకోకండి. చాలామందికి తెలిసి తెలియక కొన్ని సర్పాలను కొడుతూ ఉంటాం, కొన్నిసార్లు చంపుతూ ఉంటాం. ఆ పాపాలు 7 తరాల వరకు ఉంటాయి. నాగపంచమి రోజు పొట్లకాయను అస్సలు వండుకోకూడదు అని మన పెద్దలు చెబుతున్నారు. చిక్కుడుకాయ, పొట్లకాయ, వంకాయ, బీరకాయ ఇలాంటి కూరలను ఇంట్లో అస్సలు వండుకోకూడదు. పొట్లకాయ పాములాగా ఉంటుంది కాబట్టి ఈ పొట్లకాయను మన ఇంట్లో వండితే దరిద్రం, నాగదోషాలు తప్పవని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాగే చిక్కుడుకాయల వాసనకు సర్పాలకు ఏదో ఒక దగ్గర సంబంధం ఉంది అని చెబుతుంటారు. కాబట్టి ఇంట్లో ఈ రోజున చిక్కుడుకాయను అస్సలు వండుకోకూడదు. అలాగే బీరకాయ కూడా వండరు. ఈరోజు ముఖ్యంగా పప్పు దినుసులు, పప్పుకు సంబంధించిన వస్తువులు ఈరోజు వండుకుంటే చాలా మంచిది. కాదని మీరు ఇలాంటి కూరగాయలను వండుకున్నట్లయితే అనర్థాలు జరుగుతాయి. ఈరోజు మాంసాహారాన్ని, మద్యపానాన్ని అస్సలు స్వీకరించకండి. అలా కాదని ఈరోజు నాన్ వెజ్ ఇంట్లో వండుకుంటే మీకు ఏదైనా సర్పదోషాలు ఉంటే అవి జీవితాంతం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి వంటలు మీ ఇంట్లో చేయకండి. అందులో శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన వంటలు మన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైన వంటలంటే పెద్దగా ఏమీ లేదండి. పప్పు దినుసులు చాలా వరకు కూడా శ్రేయస్కరం, ఎందుకంటే అవి చాలా వరకు కూడా అందరూ తినగలుగుతారు, అవి అందరికీ అందుబాటులో ఉంటాయి. నార్మల్గా శుక్రవారం చాలామంది పప్పుకు సంబంధించిన వంటలు చేస్తూ ఉంటారు, పప్పు దినుసులు చేసుకుంటారు. కానీ కొంతమంది అందులో వంకాయలు ఇలాంటివి వేసుకుంటారు. ఈరోజు వంకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, బీరకాయ మీ ఇంట్లో వండుకొని మాత్రం వీటిని అస్సలు తినకండి. ఈరోజు పరమ పవిత్రమైన తిథి. ఈ రోజున చక్కగా అమ్మవారిని పూజించడం, ఆరాధించడం, గుడికి వెళ్ళడం ఇవన్నీ కూడా చేయండి. ఇంట్లో మనం పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజున నాగుల పంచమి కదా. ఈరోజు సూర్యోదయానికి ముందే చక్కగా లేచి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకునేటప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. అనంతరం వంటగదిని, అలాగే స్టవ్ని కూడా క్లీన్ చేసుకోండి. గ్యాస్ స్టవ్కు కుంకుమతో బొట్లు పెట్టి రెండు వైపులా కూడా పుష్పాన్ని పెట్టండి. ఎందుకంటే మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ఇంటికి రావాలన్నా, మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా తప్పకుండా ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రెండు వైపులా పుష్పాలను పెట్టండి. ఆ తర్వాత చక్కగా ఉతికిన బట్టలు ధరించండి. ఈరోజు నలుపు రంగు చీరలను కట్టుకోకండి, బ్లూ కలర్లో ఉండే చీరలు కూడా కట్టుకోకండి. ఆడవారు, మగవారు ఈ రంగులో ఉండే దుస్తులను అస్సలు ధరించకూడదు. మిగతా ఏ కలర్లో అయినా ధరించవచ్చు. మీరు పుట్టలో పాలు పోయడానికి వెళ్తున్నట్లయితే పసుపు రంగు కలర్లో ఉండే దుస్తులను ధరించి పాలు పోసినట్లయితే మీకు ఏమైనా సర్పదోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. సంతానం లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ రోజున ఉపవాసం ఉండండి. అలా వీలు కాదు అనుకుంటే పుట్టలో పాలు పోసేంత వరకు కూడా ఉపవాసదీక్షను ఆచరించండి. పుట్ట దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఏ ఆహారాన్ని తీసుకోకూడదు. పాలను కూడా మనం తాగకుండా దీక్షలాగా మనం పుట్ట దగ్గరికి వెళ్ళి పూజించుకున్నంత వరకు కూడా, ఆలయానికి వెళ్ళి పూజించుకునేంత వరకు కూడా ఏమీ తినకుండా అక్కడికి వెళ్ళేసి కుంకుమ, పసుపు, అలానే కొంచెం గంధము, కోడిగుడ్డు, నాగ ప్రతిమలు కానీ, నాగదేవతలు అంటే రేకులు చేసుకుంటాం కదా, చిన్న చిన్న స్టీల్వి అవి కూడా తీసుకెళ్ళచ్చు. ఆ తర్వాత ఒక కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళండి, నీళ్లను కూడా తీసుకొని వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత నమస్కారం మనసులో చెప్పుకొని కుంకుమ, పసుపు పుట్ట మీద చల్లి మీరు తీసుకెళ్లిన పాలు, కోడిగుడ్లు నైవేద్యంగా పెట్టండి. అంటే స్వామివారికి పెట్టి ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి. పుట్ట చుట్టూ ప్రదర్శన చేయండి.
పుట్టమట్టి ఉంటుంది కదా, పుట్టమట్టి అంటే పుట్ట బంగారం అంటూ ఉంటారు. ఈ పుట్టమట్టి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మన చిన్నపిల్లలకు చాలామందికి కూడా చెవు నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి అని ఏడుస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ మట్టిని పోయడం వల్ల, అంటే మట్టి మొత్తం తీసుకొని పోయడం కాదు, కొద్దిగా మట్టి తీసుకొని పిల్లల చెవికి, తల మీద, పొట్టపైన రాస్తే ఈ నొప్పులు తగ్గుతాయని శాస్త్రాలు, అలాగే మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు. చాలామంది ఇది ఆచరిస్తారు, చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు. తెలియని వారి కోసం ఇది చెప్తున్నాను. ఇంట్లో కూడా లక్ష్మీదేవిని పూజించండి, అలాగే ఆరాధించండి. మీరు గుడికి వెళ్ళినప్పటికీ కూడా ఇంట్లో కూడా అమ్మవారికి ఆవు నేతితో ఈరోజు దీపారాధన చేయండి. ఈరోజు తప్పనిసరిగా ఒక చిన్న బెల్లమైనా సరే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టండి. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, సమృద్ధితో చక్కగా ఉండగలుగుతారు. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావాల్సిన సంపద కూడా మీ సొంతం చేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇలాంటి నియమాలను ఆచరించి ఈ పనులు చేసిన వారు తప్పకుండా ఫలితాలు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ వంటలని మాత్రం అస్సలు చేయకండి. అలానే కాకుండా ఇంకొకటి ఏమిటంటే, ఈరోజు ముఖ్యంగా పప్పు దినుసులను వంట చేసుకుని తింటే చాలా మంచిది. ఈరోజు బీరకాయని కూడా చాలామంది వండుకుంటూ ఉంటారు. బీరకాయ చూడడానికి అచ్చం పొట్లకాయలాగానే, పాములాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంత పొడుగు ఉండదు, కానీ బీరకాయలు కూడా పొడుగ్గా కనిపిస్తాయి కదా. కాబట్టి బీరకాయను కూడా అస్సలు వండకండి, ముళ్ళంగిని వండకండి. మాంసాహారం, మద్యపానాన్ని మాత్రం నిషేధించండి. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో ఆడవారు ఎంత నిండుగా తయారై ఉంటారో అంత చక్కగా అమ్మవారి అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.